భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పేరుతో దాదాపు 11,000 మీటింగ్స్ పెట్టాలని చెప్పడం జరిగింది. 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ 11,000 కార్నర్ మీటింగ్స్ తర్వాత 100 నియోజకవర్గాలు అసెంబ్లీ వారిగా బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి, దాని తర్వాత 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 13 ఉమ్మడి జిల్లాల్లో 10 ఉమ్మడి జిల్లాల్లో వారి బహిరంగ సభలు దానికి కేంద్ర నాయకులు అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు నాయకులంతా వస్తున్నారు. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వారి బహిరంగ సభ నిర్వహించి మా ప్రియతమ నేత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా ఆహ్వానించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్లో బ్రహ్మాండమైన స్పందన వస్తున్నది. ఆ పోలింగ్ బూత్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా హాజరయ్యి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పరిగి నియోజకవర్గంలో గ్రామానికి రావడం జరిగింది. ప్రజలందరూ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇటువంటి హామీలన్నీ మొత్తం మైమర్చి కనీస అవసరాలు కల్పించకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్నికల ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, దాని ద్వారా 100,000 ఎకరాలు నిలిస్తామన్న ముఖ్యమంత్రి మాట మర్చిపోయాడు. మళ్ళీ ఎన్నికలప్పుడు వచ్చి పాలమూరు పూర్తి అవుతుంది, 100,000 ఎకరాలు నీళ్ళు వస్తాయని చెప్పి మళ్ళీ మోసం చేసిండు. దాంతోపాటు ఇక రోడ్ల సమస్య ఉంది. ఇవాళ పరిగి నుంచి షాద్నగర్ వరకు, పరిగి నుంచి కుల్గచర్ల వరకు కూడా రోడ్డు నరకయాతన ప్రజలందరూ కూడా. అంటే వ్యవసాయం సంబంధించి ఇవాళ మామిడి తోటలు ఉంటాయి, దాని ప్రాసెసింగ్ యూనిట్ పెడతాను పెట్టలేదు. డైరీ ఫామ్లు ఎక్కువంటాయి, పాల డైరీలు ఎక్కువన్నాయి, దానికి సంబంధించి నిర్లక్ష్యం చేసిండు. ఇట్లా అనేక సమస్యలు. మరి గ్రామాలకు సంబంధించి కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు తప్ప ఒక్క పైస కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. మన సర్పంచ్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రంలో సర్పంచ్ ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు, ఎక్కడ పెళ్లి బిల్స్ అన్ని పెండింగ్ లేవని చెప్పన్నారు. ఆయన నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గంలోనే నిన్న వీర్నపల్లి మండలానికి సంబంధించి ఒక తండాలో సర్పంచ్ భర్త ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటారు. సర్పంచ్ల ప్రతి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళకి బిల్లు చెల్లించలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి గ్రామాలకు ఇచ్చే నిధులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, కేంద్ర మిషన్లను దారి మళ్లిస్తున్నారు, కేంద్ర సంక్షేమం అమలు చేస్తున్నారు. అంటే అబద్ధాలతో రాజ్యం వెళ్ళే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంది కాబట్టి వాస్తవ విషయాలు వివరించడానికే ఈ కార్నర్ మీటింగ్ పెడుతున్నాం. తప్పకుండా 11,000 కార్నర్ మీటింగ్స్ పెట్టించి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ చరిత్ర సృష్టించబోతా ఉన్నాయి.